हाय फ्रेंड्स, वीडियो फ्रिल मॉडल लेयर फ्रॉक नी ईजी गा एला स्टिच चेसुकोवालो चूद्दाम। मुंदुगा बॉडी पार्ट नी स्टिच चेसुकोवाली। ई बॉडी पार्ट नी स्टिच चेसुकुनेटप्पुडु मुंदुगा मनं कट चेसुकुन्न लाइनिंग नी मेन पीस नी जॉइंट चेसुकोवाली। मीरु लाइनिंग नी मेन पीस नी जॉइंट चेसुकुनेटप्पुडु मेन क्लॉथ की रॉन्ग साइड वैपुन लाइनिंग नी पेट्टेसुकोनी जॉइंट चेसुकोवाली। नेनैते इक्कड ऑलरेडी मिशन तो पनि लेकुंडा गम तो जॉइंट चेसेसानंडि। इला गम तो ए विधंगा जॉइंट चेसुकोवाली अनेदि ऑलरेडी मन ఛానల్ లో వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది। ఈ విధంగా మనం మిషన్ తో పని లేకుండా గమ్ తో జాయింట్ చేసుకున్నాము అంటే ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్ గా వస్తుందండి। అసలు మనం ఎలా జాయింట్ చేసామో కూడా తెలియదన్నమాట, ఫినిషింగ్ అయితే అంత నీట్ గా వస్తుంది। ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి। इला कट तर्वात इप्पुडु फर्स्ट अयिते बैक पार्ट की उक्स पट्टी काजा पट्टी स्टिच चेसुकोवाली। उक्स पट्टी काजा पट्टी स्टिच चेसुकुनेटप्पुडु बैक पार्ट नी ई विधंगा लाइनिंग वच्चेसि पै वैपुन कुंडेलागा पेट्टेसुकोवाली। इला पेट्टेसुकुन्न तर्वात इप्पुडु ई विधंगा ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి। इला स्टिच तर्वात इक चूँ मन कटिंग से उक्स पट्टी काजा पट्टी कोसम टक्स पेट्टुकुन्नाम कदा, इप्पुडु ई टक्स पेट्टुकुन्न दग्गरिकि फोल्ड चेसुकोनि इंकोक स्टिच वेसुकोवाली। ఇదే విధంగా ఇటు వైపున కూడా స్టిచ్ చేసుకోవాలి। उक्स पट्टी काजा पट्टी स्टिच चेसुकुन्नाम कदा, इला स्टिच चेसुकुन्न तर्वात इप्पुडु बैक नेक की फ्रंट नेक की अलागे हैंड्स की पाइपिंग नी स्टिच चेसुकोवाली। पाइपिंग नी स्टिच चेसुकोवडं कोसम ई विधंगा 1 इंच वेडल्पुतो क्रॉस गा उंडे पीसेस नी कट चेसुकोवाली। इप्पुडु मनं कट चेसुकुन्न ई पीसेस अन्नितिनी कूडा जॉइंट चेसुकोवाली। ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఈ కచ్చు కనపడే వైపు వచ్చేసి ఇలా ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి। చూడండి, ఈ పైపింగ్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ పైపింగ్ క్లాత్ కు వచ్చేసి కచ్చు కనపడే వైపు వచ్చేసి పై వైపున ఉండేలా చూసుకొని ఈ కాజా పట్టి కంటే కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి। ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా దగ్గర దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి। మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి। ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది। ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పైపింగ్ థ్రెడ్ ని తీసుకొని ఈ చివరన ఒక ముడి వేసుకోవాలి। ఇలా ముడి వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి స్టిచ్ కనబడుతుంది కదా, కరెక్ట్ గా ఈ స్టిచ్ మీద థ్రెడ్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ క్లాత్ ని ఇలా టైట్ గా ఫోల్డ్ చేసుకోవాలి। అర్థమైంది కదా, లూజ్ అనేది లేకుండా ఈ విధంగా టైట్ గా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి। మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు పైపింగ్ క్లాత్ మీద పడకూడదు, అలాగే మెయిన్ క్లాత్ మీద పడకూడదు, రెండింటికి మధ్యలో పడేలా స్టిచ్ చేసుకోవాలి। అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది। ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ థ్రెడ్ ని ఇలా లాగి 1 ఇంచ్ వరకు కట్ చేసుకోవాలి। ఇదే విధంగా రెండో పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి। రెండో పార్ట్ కూడా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి। మీరు హెమ్మింగ్ వేసుకోవాలి అనుకుంటే లూజ్ కుట్టు వేసుకోండి, హెమ్మింగ్ వద్దు అనుకుంటే 1/2 ఇంచ్ మార్జిన్ తో మిషన్ కుట్ అయినా వేసుకోవచ్చు। ఇక్కడ నేనైతే హెమ్మింగ్ ఏ వేయాలనుకుంటున్నానండి, అందుకోసం అని చెప్పేసి లూజ్ కుట్టు వేస్తున్నాను। చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఈ ఎక్స్ట్రా క్లాత్ ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకోవాలి।
బ్యాక్ నెక్ కి పైపింగ్ ని స్టిచ్ చేసుకున్నాం కదా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉక్స్ పట్టీ కాజా పట్టీ రెండు కూడా ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఈ కింది వైపు నుంచి ఒక 2 ఇంచెస్ వరకు స్టిచ్ చేసుకోవాలి చూడండి మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ పై వైపున మనకి ఎడ్జెస్ సమానంగా ఉండేలా చూసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ కి హ్యాండ్స్ కి పైపింగ్ ని స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ నెక్ కి ఫ్రంట్ నెక్ కి హ్యాండ్స్ కి పైపింగ్ ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్స్ ని జాయిన్ చేసుకోవాలి ఈ షోల్డర్స్ ని జాయిన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని తీసుకొని ఈ లైనింగ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ వైపు నుంచి షోల్డర్స్ ని జాయిన్ చేసుకోవాలి చూడండి ఈ నెక్ వైపున ఎడ్జెస్ రెండు కరెక్ట్ గా ఉండేలా చూసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇదే విధంగా రెండో షోల్డర్ ని కూడా జాయిన్ చేసుకోవాలి షోల్డర్స్ ని జాయిన్ చేసుకున్నాం కదా ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ ని జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్ ని జాయిన్ చేసుకునేటప్పుడు ఈ బాడీ పార్ట్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి మనం హ్యాండ్స్ ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు హ్యాండ్స్ కి లోత్ తీసుకున్న వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపున ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఈ హ్యాండ్ ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనకి షోల్డర్ జాయింట్ కనబడుతుంది కదా కరెక్ట్ గా ఈ షోల్డర్ జాయింట్ దగ్గర ఈ హ్యాండ్ టక్స్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఇటు వైపున కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి హ్యాండ్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూసారు కదా ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా జాయిన్ చేసుకోవాలి రెండో హ్యాండ్ కూడా జాయిన్ చేసుకున్నాం కదా ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బాడీ పార్ట్ వరకు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బాటమ్ పార్ట్ ని స్టిచ్ చేసుకోవాలి ఈ బాటమ్ పార్ట్ ని స్టిచ్ చేసుకునే ముందు బాడీ పార్ట్ కి అచ్చులతో కలిపి నడుము లూజ్ ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి చూడండి ఫ్రంట్ పార్ట్ ని కానీ బ్యాక్ పార్ట్ ని కానీ తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని కొలుచుకోవాలి చూసారా మనకి నడుము లూజ్ వచ్చేసి కచ్చులతో కలిపి 15.5 ఇంచులు వచ్చింది ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ కదా బాటమ్ పార్ట్ కి వచ్చేసి మొత్తం మనం 3 లేయర్స్ కట్ చేసుకున్నాం కదా ఒకటి వచ్చేసి పెద్ద లేయర్ రెండు వచ్చేసి చిన్న లేయర్స్ ఇప్పుడు ఈ పెద్ద లేయర్ కి వచ్చేసి మనం ఫ్రిల్స్ ని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ లేయర్ కి మనం ఫ్రిల్స్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలా చూసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని చిన్న చిన్న ఫ్రిల్స్ ని స్టిచ్ చేసుకోవాలి స్టార్టింగ్ లో ఇలా 1 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి
చూడండి ఈ విధంగా ఫ్రిల్స్ ని స్టిచ్ చేసుకున్న తర్వాత మనం బాడీ పార్ట్ కి ఒక వైపున నడుము లూజ్ ఎంత ఉందో కొల్చుకున్నాం కదా మనకి 15.5 ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఈ బాటమ్ పార్ట్ కి కూడా 15.5 ఇంచులు వచ్చేదాకా ఫ్రిల్స్ ని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ ఫ్రిల్స్ వచ్చేసి ఎంత పొడవు వచ్చిందో కొల్చుకోవాలి చూసారా మనకి 16 ఇంచులు వచ్చింది కానీ మనకి ఎంత పొడవు కావాలి 15.5 ఇంచులు కదా ఇప్పుడు ఈ 15.5 ఇంచుల దగ్గరికి కట్ చేసుకోవాలి చూసారా బాడీ పార్ట్ కు వచ్చేసి మనం ఒక వైపునకి ఫ్రిల్స్ ని స్టిచ్ చేసుకున్నాము ఇదే విధంగా రెండో వైపున కూడా ఫ్రిల్స్ ని స్టిచ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా 15.5 ఇంచులు వచ్చేదాకా ఫ్రిల్స్ ని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి వరకు కట్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా రెండో పార్ట్ కూడా 15.5 ఇంచులు వచ్చేలాగా ఫ్రిల్స్ ని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు మనకి ఈ పెద్ద లేయర్ లో వచ్చేసి ఇంకా క్లాత్ మిగులుతుంది చూసారా ఈ క్లాత్ అంతా కూడా మనకి మిగిలింది అన్నమాట ఇప్పుడు ఈ క్లాత్ ని మనం చిన్న లేయర్స్ గా కట్ చేసుకోవాలి అంటే ఆల్రెడీ మనం కింది వైపున రెండు చిన్న లేయర్స్ పెడుతున్నాం కాబట్టి ఆ లేయర్స్ కి యూజ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న లేయర్స్ ని జాయిన్ చేసుకోవాలి చూడండి ఈ లేయర్స్ ని జాయిన్ చేసుకునేటప్పుడు రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని జాగ్రత్తగా జాయిన్ చేసుకోవాలి అంటే కచ్చులన్నీ కూడా ఒకే వైపుకి వచ్చేలాగా జాయిన్ చేసుకోవాలి చూసారా ఈ లేయర్స్ అన్నింటినీ కూడా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి మీరు ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు ఈ కచ్చులన్నీ ఒకే వైపుకి వచ్చేలాగా చూసుకొని జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లేయర్ కి రెండు వైపులా కూడా పీకో చేసుకోవాలి ఈ లేయర్ కి పీకో చేసుకోవాలి అలాగే మనం ముందుగా స్టిచ్ చేసుకున్నాం కదా పెద్ద లేయర్ ని చూడండి ఈ పెద్ద లేయర్ కి వచ్చేసి ఫ్రిల్స్ ని స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ కింది వైపున పీకో చేసుకోవాలి చూసారా ఈ విధంగా చిన్న లేయర్ కి రెండు వైపులా కూడా పీకో చేసుకోవాలి అలాగే పెద్ద లేయర్ కి వచ్చేసి ఒక వైపున పీకో చేసుకోవాలి ఇలా పీకో చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చిన్న లేయర్ కి వచ్చేసి చిన్న చిన్న ఫ్రిల్స్ ని స్టిచ్ చేసుకోవాలి ఈ ఫ్రిల్స్ ని స్టిచ్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను గ్యాదరింగ్ ఫ్రూట్ ని సెట్ చేసుకున్నానండి ఈ గ్యాదరింగ్ ఫ్రూట్ తో మనం ఫ్రిల్స్ ని స్టిచ్ చేసుకున్నాము అంటే త్వరగా స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ గ్యాదరింగ్ ఫ్రూట్ తో ఫ్రిల్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఈ విధంగా ఫ్రిల్స్ ని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పెద్ద లేయర్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపున కుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పెద్ద లేయర్ కి చిన్న లేయర్స్ ని జాయిన్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా పెట్టేసుకొని జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే పెద్ద లేయర్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కచ్చు కోసం పావించి ఉండేలా చూసుకొని చిన్న లేయర్ ని జాయిన్ చేసుకోవాలి చూడండి కరెక్ట్ గా కచ్చు వచ్చేసి
పావించి ఉండేలా చూసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఒక లేయర్ ని జాయింట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే విధంగా ఇంకొక లేయర్ ని కూడా జాయింట్ చేసుకోవాలి అర్థమైంది కదా పెద్ద లేయర్ కి కింది వైపున ఈ విధంగా రెండు చిన్న లేయర్స్ ని జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే విధంగా రెండో పార్ట్ కూడా జాయింట్ చేసుకోవాలి ఇక్కడైతే చూడండి నేను రెండో పార్ట్ కూడా జాయింట్ చేసేసానండి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ లైనింగ్ కి కూడా ఫ్రిల్స్ ని స్టిచ్ చేసుకోవాలి ఈ లైనింగ్ కి ఫ్రిల్స్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనం పెద్ద లేయర్ కి ఏ విధంగా అయితే ఫ్రిల్స్ ని స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ ఫ్రిల్స్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు 15.5 ఇంచులు వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా 15.5 ఇంచులు వచ్చేలాగా ఫ్రిల్స్ ని స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా రెండో పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి రెండో పార్ట్ కూడా స్టిచ్ చేసుకున్నాం కదా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ ని మెయిన్ పీస్ కి జాయింట్ చేసుకోవాలి ఈ లైనింగ్ ని మెయిన్ పీస్ కి జాయింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ లైనింగ్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి మనం మెయిన్ క్లాత్ ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు రైట్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండాలి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనం ఆల్రెడీ స్టిచ్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే స్టిచ్ మీద రెండింటికి కలిపి ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే విధంగా రెండో పార్ట్ ను కూడా జాయిన్ చేసుకోవాలి రెండో పార్ట్ ను కూడా జాయిన్ చేసుకున్నాం కదా ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బాటమ్ పార్ట్ వరకు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈ బాటమ్ పార్ట్ ని బాడీ పార్ట్ కి జాయిన్ చేసుకోవాలి బాటమ్ పార్ట్ కి బాడీ పార్ట్ ని జాయిన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే బాటమ్ పార్ట్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ ని తీసుకొని ఈ లైనింగ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాడీ పార్ట్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్ తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు ఈ కచ్చు వచ్చేసి బాడీ పార్ట్ వైపున ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా రెండో వైపును కూడా జాయింట్ చేసుకోవాలి బాడీ పార్ట్ కి బాటమ్ పార్ట్ ని జాయిన్ చేసుకున్నాం కదా ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ ని స్టిచ్ చేసుకోవాలి ఈ సైడ్ జాయింట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి ఒకసారి చూడండి మీకు క్లియర్ గా అర్థం అవుతుంది ఓకే ఫ్రెండ్స్.
चूसर कदा फ्रिल मोडल लेयर फ्राक ईजी गा स्टिचा वीडियो कच्चे लाइक चेक अलगे सब्सक्राइब चेस्कोंडी। थैंक्स फॉर वाचिंग।